Hello friends, welcome back to my YouTube channel, My Thoughts and Experiences. In this video, I will explain భూమి కొలతల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. చాలా మందికి ఈ కొలతల గురించి తెలియదు. చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఇక మీరు జీవితంలో మర్చిపోరు. నేను నాకు సాధ్యమైనంతగా మీ అందరికీ పూర్తిగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే మీరు తప్పకుండా బెల్ ఐకాన్ని మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. సరే మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు అడుగు చదరపు అడుగు, గజం చదరపు గజం, మీటరు చదరపు మీటరు, అంకణం లేదా గది, సెంటు గుంట, గ్రౌండ్ యూనిట్, ఎకర హెక్టార్, అసలు ఇవంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే ఒక సెంటీమీటర్ వచ్చేసి 10 మిల్లీమీటర్లతో సమానమని, అలాగే ఒక అంగుళం లేదా ఒక ఇంచు వచ్చేసి 2.54 సెంటీమీటర్స్ అని మీకు తెలుసు. ఇప్పుడు ఒక అడుగు అంటే 12 ఇంచులు లేదా 30.48 సెంటీమీటర్స్ని ఒక అడుగు అంటాం అన్నమాట. అలాగే ఒక చదరపు అడుగు అంటే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, చదరపు అని ఎక్కడైతే వచ్చిందో అక్కడ పొడవు వెడల్పు రెండు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి. ఒక చదరపు అడుగు అంటే ఒక అడుగు పొడవు ఒక అడుగు వెడల్పు ఇలా ఉంటే దాన్ని ఒక చదరపు అడుగు అంటాం అన్నమాట. అంటే 1 ఇంటూ 1 వస్తుంది కదా, 1 ఫుట్ వెడల్పు 1 ఫుట్ పొడవు, దాన్ని 1 స్క్వేర్ ఫీట్తో సమానం అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ కింద ఒక పిక్చర్ చూపించాను కదా, సో ఇది అన్నమాట ఒక చదరపు అడుగు అంటే. నెక్స్ట్ వచ్చేసి ఒక గజం లేదా 1 యార్డ్ అంటే 9 అడుగులు వచ్చేసి ఒక గజం అని అంటారనమాట. 1 చదరపు గజం వచ్చేసి 1 స్క్వేర్ యార్డ్ అంటే ఒక అడుగు 3 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పుని ఎంత వస్తుంది, 9 చదరపు అడుగులు వస్తుంది. దాన్నే 9 చదరపు అడుగుల్ని మనం ఒక చదరపు గజం అంటారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి 1 మీటర్ వచ్చేసి 100 సెంటీమీటర్లకు సమానం కదా. సో 1 చదరపు మీటర్ వచ్చేసి 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు ఇలా ఉంటే కనుక దాన్ని 1 చదరపు మీటర్ అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 అంకణం లేదా 1 గది అంటే 72 చదరపు అడుగులను లేదా 8 చదరపు గజాలను మనం 1 అంకణం లేదా గది అంటామన్నమాట. అంటే పొడవు వెడల్పు ఎలా ఉంటాయంటే 1 అంకణానికి సంబంధించి 9 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు లేదా 8 అడుగుల పొడవు 9 అడుగుల వెడల్పు ఎలాగైనా ఉండనివ్వండి, ఫైనల్గా మనకి వైశాల్యం అనేది 72 చదరపు అడుగులు రావాలన్నమాట. అలా వస్తేనే దాన్ని 1 అంకణం లేదా గది అంటాం అనమాట. సో 72 చదరపు అడుగులు అంటే చదరపు గజాల్లో చెప్పాలంటే 8 చదరపు గజాలు అంటాం అనమాట. అంటే 9 అడుగులు వచ్చేసి మనం 1 గజం అని చెప్పాను కదా, సో 72/9 వేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది అనమాట. 8 చదరపు గజాలు అంటారనమాట. అదే 1 సెంటు విస్తీర్ణం భూమిని మనము గదుల్లో చెప్పాలి లేదా అంకణాల్లో చెప్పాలంటే 6 అంకణాలు లేదా 6 గదులను 1 సెంటు అంటాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? 1 సెంటు అంటే 435.6 చదరపు అడుగులు లేదా 48.4 చదరపు గజాలు లేదా 40.46 చదరపు మీటర్లను మనం 1 సెంటు అంటామన్నమాట. అర్థమైందా? సో మనం ఏరియా వైజ్ తీసుకునేట కొలతల్లో చూపించాలి అంటే కనుక నేను ఇక్కడ 435.6 ఎగ్జాక్ట్గా రావడం కోసం 12 అడుగుల వెడల్పు 36 అడుగుల 3 అంగుళాల పొడవుని ఇక్కడ తీసుకొని 435.6 స్క్వేర్ ఫీట్ని వచ్చేసి 1 సెంట్ అని చూపించడం కోసం తీసుకున్నాను. ఎలాగైనా ఉండనివ్వండి, 12 ఫీట్ వెడల్పే ఉండాల్సిన అవసరం లేదు, 10 ఫీట్లు ఉండొచ్చు లేదా 2 ఫీట్ల వెడల్పు కూడా ఉండొచ్చు, 1 ఫీటే ఉండనివ్వండి. బట్ ఫైనల్గా పొడవు ఇంటూ వెడల్పు మనము ఆ క్యాలిక్యులేషన్ చేస్తే కనుక 435.6 చదరపు అడుగులు వస్తే దాన్ని మనం 1 సెంట్ అంటాం అనమాట. ఎలాగైనా ఉండనివ్వండి కానీ ఫైనల్గా పొడవు ఇంటూ వెడల్పు ఇలా ఉండాలి. సో ఇక్కడ టేబుల్ ఒకసారి చూపించాను కదా, ఈ టేబుల్లో చూడండి, 1 సెంట్ వచ్చేసి చదరపు గజాల్లో చెప్పాలంటే 48.4 వచ్చేసి చదరపు గజాలు వచ్చేసి 1 సెంట్ అని, 435.6 చదరపు ఫీట్లు వచ్చేసి 1 సెంట్ అని చెప్పాను కదా, అలాగే 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు అలా నేను క్యాలిక్యులేట్ చేసి చూపించాను ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 1 ఫీట్ వచ్చేసి 30.48 సెంటీమీటర్స్ వచ్చేసి 1 ఫీట్ అని చెప్పాను కదా, అలాగే మీటర్స్లో చెప్పాలంటే 0.3048 మీటర్స్ వచ్చేసి 1 అడుగుతో సమానం. ఇప్పుడు 1 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని స్క్వేర్ మీటర్స్లో మనం ఎలా చెప్పాలి అంటే, అంటే స్క్వేర్ మీటర్లు చెప్పాలంటే మీరు గుర్తుంచుకోండి, ఎక్కడైతే చదరపు మీటర్లని వచ్చే చదరపు అడుగులు వచ్చేది అక్కడ పొడవు వెడల్పు వేయాలని చెప్పాను కదా, ఆ పొడవు వెడల్పు అంటే 0.3048 × 0.3048 వేస్తే 0.0929 చదరపు మీటర్లు వస్తుందన్నమాట. అంటే 1 చదరపు అడుగుని
చదరపు మీటర్లలో చెప్పాలంటే 0.0929 చదరపు మీటర్లు వచ్చేసి ఒక చదరపు అడుగుతో సమానం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక సెంట్ వచ్చేసి 435.6 చదరపు అడుగులతో సమానం. ఈ చదరపు అడుగులు, ఈ సెంటు భూమిని మనం చదరపు గజాల్లోకి కనుక మార్చాలనుకుంటే డివైడెడ్ బై 9 చేస్తే కనుక 48.4 చదరపు గజాలు వస్తుంది. ఈ చదరపు, ఈ సెంటు భూమిని మనం చదరపు మీటర్లలో చెప్పాలంటే కనుక 435.6ని 0.0929తో మల్టిప్లై చేస్తే 40.46 చదరపు మీటర్స్ వస్తుందన్నమాట. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చదరపు అడుగులను 9 చే భాగిస్తే చదరపు గజాలు వస్తాయి, చదరపు గజాలను 9 చే గుణిస్తే చదరపు అడుగులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక గుంట అంటే ఇప్పుడు ఎంత తెలుసుకుందాం. ఒక గుంట అంటే ఇక్కడ కింద పిక్చర్లో చూడండి, 33 అడుగుల వెడల్పు, 33 అడుగుల పొడవు ఉంది కదా. ఈ కాంబినేషన్ ఉంటే దాన్ని మనము ఒక గుంట అంటాం అన్నమాట. అంటే పొడవు 33 అడుగులు, వెడల్పు 33 అడుగులు, రెండు వేస్తే 33 × 33 ఏమవుతుంది, 1089 square feet. ఈ 1089 square feet ఎలాగైనా రానివ్వండి, ఇక్కడ నేను 33 చూపించాననే కాదు, ఎలాగైనా తీసుకోండి. ఇక్కడ 20 తీసుకుంటారా, 60 తీసుకుంటారా, ఎట్లాగైనా తీసుకోండి, మీ ఇష్టం. కానీ మనకు ఏరియా అనేది 1089 square feet వస్తే కనుక దాన్ని ఒక గుంట అంటాం అనమాట. ఈ 1089 square feet మనం సెన్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 435.6 చేస్తే 2.5 సెన్స్ వస్తుంది. అలాగే ఈ 1089 square feet గజాల్లో చెప్పాలంటే డివైడెడ్ బై 9 చేస్తే 121 square yards వస్తుంది. ఈ స్క్వేర్ యార్డ్స్ని మళ్ళీ సెన్స్లలో చెప్పాలంటే 121 square yards బై 48.4 square yards చేస్తే 2.5 సెన్స్ వస్తుంది అనమాట. ఒక గుంట అంటే సింపుల్గా చెప్పాలంటే 2.5 సెంట్స్ లేదా 1089 square feet లేదా 121 square yards. దట్స్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 గ్రౌండ్ అంటే 2400 చదరపు ఫీట్స్ని మనం ఒక గ్రౌండ్ అంటాం. అంటే ఈ కింద పిక్చర్లు చూడండి, అంటే నేను ఈ కొలతలు రావడం కోసమే ఇక్కడ తీసుకున్నాను, అది ఎలాగైనా ఉండొచ్చు, అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. అంటే 40 × 60 ఇలాగే ఉండాలని నేను ఎక్కడా చెప్పట్లేదు. 2400 చదరపు అడుగులు నాకు రావడం కోసం, నేను ఇక్కడ మీకు చూపించడం కోసమే ఈ కొలతలు తీసుకున్నాను. మీకు 20 × 80 వేసుకుంటారా, లేకపోతే 20 × 100 వేసుకుంటే ఎలాగైనా వేసుకోండి, కానీ నాకు వచ్చేసి 2400 చదరపు అడుగులు వస్తే కనుక దాన్ని ఒక గ్రౌండ్ అంటామని గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా ఉండండి, పొడవు ఎంతనైనా ఉండండి, వెడల్పు ఎంతనైనా ఉండండి, కానీ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక 2400 చదరపు అడుగులు వస్తే దాన్ని ఒక గ్రౌండ్ అంటాం. అలాగే ఈ ఇదే రూలు సెంటుకు వర్తిస్తుంది, గుంటకు వర్తిస్తుంది. అర్థమవుతుందా? సో నేను తీసుకున్న కొలతలే ఉండాలి అని నేను ఎక్కడ చెప్పట్లేదు, అదే మీరు గుర్తుంచుకోండి. ఈ పాయింట్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇంతకుముందు గతంలో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, ఓకే ఈ కొలతలు ఉంటేనే సెంట్ అంటారా అని. సో అది కాదండి, ఎలాగైనా ఉండొచ్చు కొలత, కాకపోతే 435.6 square feet వస్తే కనుక అది ఒక సెంట్ అని, 1089 square feet వస్తే గుంట అని, 2400 square feet వస్తే గ్రౌండ్ అని, అది గుర్తుపెట్టుకోండి. పొడవు ఇంటి వెడల్పు ఎలాగైనా ఉండేవ్వండి. అర్థమవుతుందా? సో ఈ 2400 చదరపు అడుగులని మనం సెంట్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 435.6 వేస్తే 5.50 సెంట్స్ వస్తుంది. అదే ఈ చదరపు అడుగులని మనం గజాల్లో చెప్పాలంటే కనుక డివైడెడ్ బై 9 చేస్తే వస్తుంది అనమాట, ఇలా 266.6. ఈ చదరపు గజాలని మళ్ళీ మనం సెంట్స్లో చెప్పాలంటే కనుక చదరపు గజాలని సెంటు, చదరపు గజాలు ఎంత, 48.4 ఉంది కదా, సో దాంతో డివైడ్ చేస్తే కనుక 5.50 సెంట్స్ వస్తుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక యూనిట్ వచ్చేసి 100 square feet, 100 చదరపు అడుగులు వచ్చేసి ఒక యూనిట్ అంటమాట. చాలాసార్లు మీరు వినే ఉంటారు, మేస్త్రీల దగ్గర, బిల్డర్స్ దగ్గర యూనిట్స్లో వాళ్ళు లెక్కేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఛార్జెస్ని. సో అంటే 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, లేదా 2 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు, ఇలా ఉన్నా కూడా అది యూనిట్ అనే లెక్క. అంటే నేను మీకు అల్లు చెప్పాను కదా, ఫైనల్గా మనకు వచ్చేసి 100 చదరపు అడుగులు రావాలి, ఎట్లాగైనా ఉండనివ్వండి. పొడవు వెడల్పు ఏ కాంబినేషన్లో అయినా ఉండండి, 2 × 50 ఉంటుందా, లేకపోతే 10 × 10 ఉంటుందా, లేకపోతే 50 × 2 ఉంటుందా, ఎట్లాగైనా ఉండనివ్వండి, లేకపోతే 20 × 5 ఉంటుందా. సో బట్ అల్టిమేట్గా మనకు ఫైనల్గా వచ్చే విస్తీర్ణం అనేది 100 చదరపు అడుగులు, పొడవు ఇంటూ వెడల్పు వచ్చేసి 100 చదరపు అడుగులు ఉంటే దట్స్ ఆల్, అది ఒక యూనిట్తో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండ్లు కనుక 30 అడుగుల వెడల్పు, పొడవు ఒక 60 అడుగులు ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీ ఏరియాని, 30 × 60 వేస్తారు కదా. అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే 60 × 30 వేసుకుంటారు కదా. అప్పుడు ఏమవుతుంది, 6 × 3 = 18, 1800 చదరపు అడుగులు వస్తుంది అనమాట. ఈ 1800 చదరపు అడుగులను మనం యూనిట్స్లో చెప్పాలంటే డివైడెడ్ బై 100 వేస్తే కనుక 18 యూనిట్స్ వస్తుంది అనమాట. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే కనుక.
నెక్స్ట్ వచ్చేసి ఒక ఎకరా అంటే 100 సెంట్లను వచ్చేసి ఎకరా అంటాం అనమాట. అది మనము గుంటలలో చెప్పాలంటే 40 గుంటలు అవుతుంది అనమాట. 40 గుంటలు అంటే 40 × 2.5, గుంట వచ్చేసి 2.5 అని సెంట్ అని చెప్పాను కదా, 40 × 2.5 ఏమవుతుంది, 100 సెంట్లు వస్తుంది అనమాట. ఓకే, అంటే 40 గుంటల్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ ఒక ఎకరాన్ని. అలాగే ఈ స్క్వేర్ ఫీట్లలో చెప్పాలంటే 100 సెంట్లని 435.6 స్క్వేర్ ఫీట్లతో మల్టిప్లై చేస్తే 43,560 చదరపు అడుగులు వస్తుందన్నమాట. అదే గజాల్లో చెప్పాలంటే 48.4తో మల్టిప్లై చేస్తే 4,840 చదరపు గజాలు వచ్చేసి ఒక ఎకరంతో సమానం. అదే ఈ గజాలని మనం అంకణాల్లో లేదా గదులలో చెప్పాలంటే ఈ 4840ని 8తో డివైడ్ చేస్తే, అంటే 8 చదరపు గజాలు వచ్చేసి ఒక అంకణం గుర్తుంచుకోవాలి, 8 చదరపు గజాలు. అర్థమవుతుందా? సో 4840ని డివైడెడ్ బై 8తో మనము డివైడ్ చేసేస్తే కనుక 605 అంకణాలు లేదా గదులు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 10 సెంట్లను వచ్చేసి 10 సెంట్ల వెడల్పు, 10 సెంట్ల పొడవు ఉంటే కనుక దాన్ని ఒక ఎకరాన్ని మనం చెప్పొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది 2 అడుగుల వెడల్పు లేకపోతే 2 సెంట్ల వెడల్పు లేక 50 సెంట్ల పొడవు ఎలాగైనా ఉండనివ్వండి, మనకు వచ్చేసి ఈ కాంబినేషన్ అనేది 100 వస్తే కనుక అది దాన్ని మనం ఎకరా అని చెప్తాం అనమాట. ఇప్పుడు ఒక హెక్టార్ వచ్చేసి 2.47 ఎకర్స్ వచ్చేసి ఒక హెక్టార్ అంటాం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ చూడండి, ఒక సెంట్ని స్క్వేర్ ఫీట్స్లో చెప్పాలంటే 45.6 స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఒక సెంట్ అని, ఒక చదరపు గజం వచ్చేసి 9 స్క్వేర్ ఫీట్ అని, ఒక అంకణము లేదా ఒక గది వచ్చేసి 72 స్క్వేర్ ఫీట్ అని, 1 గుంట వచ్చేసి 1089 స్క్వేర్ ఫీట్ అని, 1 గ్రౌండ్ వచ్చేసి 2400 స్క్వేర్ ఫీట్ అని, 1 ఎకరా వచ్చేసి 43,560 స్క్వేర్ ఫీట్ అని అంటాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ, అంటే మీకు అందరికీ బాగానే అర్థమైందని, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను. అప్పటి వరకు నా వీడియోస్ని కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్, థ్యాంక్ యూ.